మార్కెట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఇందులో పోషకాలు లెక్కలేనన్ని ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా తోటకూర తినడం చాలా మంచిది. ఇందులోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది, దానికి తోడు కొవ్వును కూడా తగ్గిస్తుంది. తక్షణ శక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. తాజా తోటకూరలో ఉండే పోషకాలు శరీరానికి ఆరోగ్యానికి ఎంతో మేలు. అందుకే తరచూ కాస్త తోటకూర తింటూ ఉండాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. తోటకూర మంచి విరోచనకారి, ఆకలిని పుట్టిస్తుంది. ఇందులోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు తోటకూర చక్కటి ఔషధం. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది, నెమ్మదిగా శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిమితంగా ఉంచడంలో తోటకూర దోహదపడుతుంది. పాలు తాగితే జీర్ణం అవ్వని వారు తోటకూర తింటే జీర్ణమవుతుంది. పాల ద్వారా అందాల్సిన కాల్షియం తోటకూర అందిస్తుంది. ఇది వ్యాధి నిరోధకారిణి. నోటి సమస్య, చిగుళ్ళ వాపు, దంతాల సమస్య కూడా నివారిస్తుంది. అయితే తోటకూర వేపుడు కన్నా వండుకొని తిన్న కూర అయితే చాలా ఉత్తమం. అధిక ప్రోటీన్స్ శరీరానికి అందుతాయి. ఫ్రై చేయడం వల్ల తోటకూరలో ఉన్న పోషకాలు అన్నీ నశిస్తాయి. హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్లకు తోటకూర మేలు చేస్తుంది. అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది ఈ కూర. తోటకూరలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్ నుంచి మరో సీజన్కి వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది. తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకున్నాక తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్గా చేస్తే జుట్టు రాలేదు, మాడు మీద ఉన్న చుండ్రు కూడా తగ్గుతుంది. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరలో లభిస్తాయి. రక్తనాళాలని చురుగ్గా ఉంచి గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివి సమకూరుతాయి. విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్ ఏ, సి, డి, ఈ, కే, విటమిన్ B12, B6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక తోటకూర తింటే చాలు, ఇవన్నీ మనకు లభిస్తాయి. వంతలేమితో బాధపడే వారికి సరైన ఔషధం ఈ తోటకూర. ఆయుర్వేద మందుల్లో సైతం ఈ ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు. ఒత్తైన నల్లని జుట్టు కోసం తోటకూరను రోజు తప్పకుండా తినాల్సిందే.